తర్వాత జగ్గేపేటకు వచ్చాం. జగ్గేపేటలో మీరు గెలిచారు నైతికంగా, కానీ మానిపులేషన్లో మనం ఓటపాలయ్యాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ ప్రజలు మనతో ఉన్నారు. దుర్మార్గులు వీళ్ళ రాజకీయానికి అక్కడ మనకు రావాల్సిన మున్సిపల్ చైర్మన్ రాకుండా పోయింది. ఏదేమైనా మీరు చూపించిన చొరవ, మీ పోరాట పటిమ మనస్ఫూర్తిగా అటు శ్రీరామ్ తాతయ్య గారికి, రఘురామ్ గారిని, ఇక్కడ నాయకత్వాన్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుని ఇక్కడి నుంచి కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా 7 సార్లు కుప్పంలో గెలిచాను. నేను కుప్పంలో గెలిచినప్పటికీ ఫస్ట్ ఎలక్షన్ తప్ప అక్కడ అన్ని ఎలక్షన్లు నేను వెళ్ళా. అక్కడికి నామినేషన్ కూడా మా ఏజెంట్ వచ్చేవాడు, ఒక రాయుడు వచ్చేవాడు, ఏజెంట్ ఫామ్ నామినేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకునేవాడు, వాళ్ళు ఎత్తుకు ఫైల్ చేసేవారు, వాళ్ళే గెలిపించుకుని వచ్చేవాళ్ళు, డిక్లరేషన్ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ ఉన్మాదుల పాలనలో ఇప్పుడు కుప్పంలో కూడా వాళ్ళు మన అభ్యర్థుల్ని కొనడం కానీ మేనేజ్ చేయడం కానీ భయభ్రాంతులు చేయడం కానీ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యూ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు. ఇది జరుగుతుందంటే జరగదు, కానీ తాత్కాలికంగా వాళ్ళకందరికి కూడా ఒక ఆనందం. ఇది టెంపరీ తప్ప ఏమీ ఉండదు. కానీ ఎప్పటికప్పుడు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పులు చేర్పులు చేసుకోవడం, నాయకత్వంలో కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటున్నానంటే రాజకీయాల్లో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ లాస్ట్ డే కూడా మీ అందరికీ మళ్ళీ చెప్పి మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా పోలింగ్ అంతా కూడా ప్రాబ్లమాటిక్ బూస్గా డిక్లేర్ చేసి వీడియో కవరేజ్ పెట్టడానికి లెటర్స్ పెట్టుకున్నాం. కొంతమంది పెట్టగలిగారు, కొంతమంది పెట్టలేకపోయారు. అది అయిన తర్వాత కూడా ఒక అప్లికేషన్ పెట్టి క్యాండిడేట్ వీడియో కవరేజ్ని తీసుకోమని చెప్పాం. సో దట్ దొంగోట్లు వేసుంటే భయపడతారన్న ఉద్దేశంతో అవి కూడా తీసుకోమన్నా, చాలా దగ్గర తీసుకోలేకపోయాం. మళ్ళీ క్యాండిడేట్లందరినీ కంపల్సరీగా మీ బూతులకి ఏజెంట్లని సీల్ వేయమన్నాం, పార్టీ సీల్ కానీ మీ సీల్ కానీ వేయమన్నాం. వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఓపెన్ చేయమన్నాం. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుని స్ట్రాంగ్ రూమ్కి కూడా మన సీల్ వేయమన్నాం. క్యాండిడేట్ అక్కడ ఏజెంట్ వాళ్ళు వేసి సీల్ వేయండి, అప్పుడు కొంచెం ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి ఫోటోలు తీసుకొని అందరికి పంపిస్తే ఏమవుతుందంటే కొంతవరకు భయపడతారు. ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయాలి నేను ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఫస్ట్ టైం ఆలోచించాను. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళు అనౌన్స్ చేసుకున్న విధానం, మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు చేసిన అరాచకం, తర్వాత తిరుపతి ఎలక్షన్ కావడం, తర్వాత ఈ ఎలక్షన్స్ రావడం, అయితే మీరు గ్రాడ్యువల్గా చూస్తే మనం 40% ఓట్లు వచ్చాయి 2019 ఎలక్షన్లో. అదే స్పీడ్లో అయి ఉంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ అడ్రస్ పడిపోయే పరిస్థితి వచ్చేది. వారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, అప్పులు చేసేయడం, అరాచకాలు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, ఎక్కడికక్కడ కడాన లేటెస్ట్ ఓటీఎస్ అయితే వాడి ఆస్తికి వీడు డబ్బులు కట్టమంటున్నాడు. ఎప్పుడో సెటిల్ అయింది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు, నేనున్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలకి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తా పట్టా ఇస్తానంటాడు. అది ఇవ్వలేదు కాబట్టి పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఇది నార్మల్ పాలిటిక్స్ కాదు. ఇది అంటే దీని ఫలితాలు కూడా అదే వరకు ఉంటాయి, అబ్నార్మల్గా ఉంటాయి. నేను ఈరోజు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు. రేపు ఎలక్షన్స్ ఇదైనాక ఇతని ఎగ్జిట్ కూడా, ఆ రోజు ఎట్టయితే 151 మంది గెలిచారో
మోసం చేసి రేపు రాబోయే రోజుల్లో పోయే రోజుల్లో కూడా అదే పత్రం కూడా ఉంటుంది దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు కష్టపడి అందరిని కలుపుకొని పోయి మన పార్టీ వాళ్ళని కాని వాళ్ళని కూడా సర్వీస్ చేస్తానని కాళ్ళు పట్టుకొని ఓట్లు ఎప్పించుకోగలిగాం సార్ అధికార పక్షం ఎన్ని ఒత్తిళ్లు చేసినా గట్టిగా నిలబడ్డం సార్ ఎందుకంటే వాళ్ళ కేసు పెడితే నాకు క్వాలిఫికేషన్ పెరిగినట్టే ఇంకా నాయకుడికి ఏదిగా అవకాశం ఇచ్చినట్టే అని చెప్పి ముందుకెళ్ళా సార్ సర్వీస్ చేద్దామని ఆలోచనతో వచ్చా సార్ అదే వెరీ హ్యాపీ మా కంగ్రాచులేషన్స్ బాగా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక పట్టుదల ఒక సర్వీస్ చేయాలనే ఆలోచన రెండోది పబ్లిక్ నెట్వర్క్ బాగా చేశారు మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ మా గుడ్ లక్ 22వ వార్డు గొట్టి నాగరాజు 109 ఓట్లు గెలిచామా గుడ్ కంగ్రాచులేషన్స్ నమస్కారం సార్ చెప్పండి 5 సంవత్సరాలు వార్డు ప్రెసిడెంట్ చేశారండి తాతయ్య గారి స్ఫూర్తితో నాకు వార్డులో కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారండి నేను 109 ఓట్లతో గెలిచాను అలాగనే నా పక్కన సెకండ్ క్యాడర్ వాళ్ళు పనిచేశారండి వార్డులో వాళ్ళ మీద వాళ్ళ మధ్య వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారండి వార్డులో చాలా మందిని ఇబ్బంది పెట్టారండి డబ్బులతో ప్రలోభాలు పెట్టారు నేనేమంటానంటే అక్రమ కేసులు పెట్టారని కానీ డిమార్లో అంటే మీరు ఓడిపోయేవాళ్ళు మీరు అక్కడి నుంచి టీమ్ వర్క్ చేసి ఒకరిద్దరిని చేసిన మళ్ళా మిగిలిన ఫైట్ చేశారు కాబట్టి మీరు గెలిచారు గుడ్ థింగ్ మనస్ఫూర్తిగా మీకు కొంచెం శారీరకంగా మానసికంగా కొన్ని కేసు పెట్టారండి జైలు పంపించారు ఓటు కూడా వేయలేదండి అతను తాతయ్య గారు లాయర్ని పెట్టించి బయటికి తీసుకొచ్చారండి ఓటింగ్ అయిన తర్వాత ఓటు కూడా వేయలేకపోయాడండి అతను మంచి పని చేశామా ధైర్యంగా ఉన్నావు మనస్ఫూర్తిగా అభినందనలు పార్టీ పరంగా వ్యక్తిగతంగా థ్యాంక్ యూ సార్ దెన్ వార్డ్ నెంబర్ 23 పునుగుపాటి పుల్లమ్మ నమస్కారం అమ్మ నమస్కారం బ్రదర్ చాలా వరకు చాలా కష్టపడ్డాం తాతయ్య గారి సహకారంతో చాలా తిరిగాం కానీ అక్కడ కొంచెం గట్టిగా వాళ్ళు పోలీసులు అవన్నీ చేశారండి దానివల్ల మేము కొంచెం అదే బాగా ఫైట్ చేశారు నేరో మార్జిన్తో ఓడిపోయారు ఓకేమ్మా ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ 24వ వార్డు తిమ్మ సత్య రామారావు బాగా ముక్కవయ్యా లాస్ట్లో ఆ రోడ్లో నేను అదే చెప్పాను ఇంకొక ముక్కు ముక్కుంటూ బయట పడిపోయాడు ఫస్ట్ నుంచి కూడా అది శ్రీరామవారి ఖాతా సార్ అవార్డు ఫస్ట్ నుంచి కూడా శ్రీరాముడి ఖాతాలో ఉన్న అవార్డు అది 22 కానీ 23 కానీ 24 కానీ బాగా కష్టపడ్డాం సార్ కానీ పక్కన రాత్రి 3 ఈ కోటా రైస్ మాఫియా ఆ 3 వార్డుల మీద పడి డబ్బు పంచడం వల్ల పోలీసులు మా ఎంబట పెట్టడం మమ్మల్ని బయటికి రానియకుండా కట్టడి చేయటం ఆ పరిస్థితిలో చేశాను అయినా సరే లాక్కొచ్చాను కౌంటింగ్లో స్వయం కృపరాధంగా నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళాం వాళ్ళు పెట్టే టెన్షన్కి నాకు ఒళ్ళంత చెమట్లు బట్టి మా అబ్బాయి నేను కూడా చాలా సీరియస్నెస్లోకి వెళ్ళిపోయాను మా అబ్బాయి కూడా గట్టిగా అకౌంటింగ్ పెట్టాలని చెప్పి గట్టిగా అంటే మీరు లెటర్ రాసి ఇమ్మన్నారు నేను లెటరు ఆడే కూర్చొని ఎంటనే ఒక సెకండ్లో రాసి ఇచ్చేసాను అయినా సరే రీకౌంటింగ్ పెట్టాల వాళ్ళు తర్వాత మాకు సుపీరియర్గా మాకు సాయి గారు వచ్చారు అంటే మన పార్టీ చేసిన సేవలను గుర్తు చేసి తాతయ్య గారు చేసిన సేవలను గుర్తు చేసి వాళ్ళకి ఇంటింటికి తిరిగి చావుకైనా దేనికైనా ఏ టైంకైనా ఆయన తిరిగారు సార్ బాగా ఇంకా ఆయన కోసం అంటే అది ఓసి లేడీస్ వచ్చింది నమ్మకం కల్పించాడు కల్పించారు మనం కరోనా టైంలో అయినా ఫుడ్ సప్లై చేయడం అయినా ఇంటింటికి వెళ్ళి వాడు మన పార్టీ వాడు కాకపోయినా కానీ ఇలా వేయాలి ఇలా చేయాలి ఇలా ఉంటే ఇలా బాగుంటది అని వాళ్ళకి లోన్లు అయినా ఇప్పించి తాతయ్య గారి ద్వారా కాపు లోన్లు అయినా ఇప్పించి ఏ పనైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని రకాలుగా సేవ చేయడం వల్ల ఇవాళ మనం మీరు చెప్పారు కదా సార్ ఇందాక విజయం మీరు చెప్పినవన్నీ మేము పాటించాం కాబట్టి అంతకుముందు ఓడిపోయినా కానీ ఆయన చేశారు పార్టీకి ప్రతి ఒక్కరికి ఓడిపోయినా నేను వెనకెళ్లకుండా కానీ నేను ఉన్నాను నేను ఓడిపోయినా కానీ మీకు పని చేసి పెడతాను రూపాయి ఎక్కువ ఇవ్వలేను కానీ మీకు సేవ చేస్తాను మీటింగ్ పెట్టారు సార్ అంటే ఎలక్షన్స్ అప్పుడు నేను వాళ్ళలాగా నామినేషన్ నుంచి రూపాయి ఖర్చు పెట్టలేను కావాలంటే ఈరోజు మీరు నాకు ఓటేస్తే 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తాను
తాతయ్య గారి ఇంటి ముందుకు వెళ్ళి తాతయ్య గారితో చెప్పి ఆయన కూడా నాతో చేయగలరు కాబట్టి నేను మీకు చెప్పగలను. మీరు మీ ఇంట్లో చనిపోయారన్నా నేను ఏ టైంకైనా వచ్చి మీకు 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టాను. మా తాతయ్య గారు చెప్పిన సిద్ధాంతం అది, నేను అదే ఫాలో అవుతాను. మీరు అలా చేస్తే మేము మీకు 5 సంవత్సరాలు తోడుంటాను అని చెప్పారు సార్. ఓకే గుడ్, బాగా చేశావు. దట్ ఈస్ వేర్ నేను విజయ డైరీ అదే చిల్లకల్ పాల శీతల కేంద్రంలో చేస్తాను సార్. విజయ డైరీ మన చైర్మన్ గారు ఆంజనేయ గారు రిజైన్ చేయమని రిజైన్ చేయమని చెప్పారు సార్. హోల్డ్ లో పెడతామన్నారు, జాబ్ నాది. ఎందుకు రాజీనామా చేయడం? ఎందుకు ప్రైవేట్ కదా అది? అంటే వాళ్ళకి అధికార పార్టీ నుంచి ప్రెజర్ వస్తుందంట. ఏమవసరలేదమ్మా, చెప్దాం ఒకసారి. అదే నేను జాబ్ చేసుకుంటే ఆయన సర్వీస్ చేసుకుంటారు సార్. కానీ ఇప్పుడు రెండు చేయాలమ్మా, జాబ్ నాకు ఇంట్రెస్ట్ తెప్పించారాయన. నేను అసలు రాజకీయ నువ్వు ఎందుకు వెళ్తావు, వాళ్ళు ఏ టైంలో ఆ టైంలో ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇలా పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఏంటండి అని అంటే, లేదా లెక్క మనం చేయాలి, మనం నమ్ముకున్న నాయకులు ఉంటారు, మనం ఈ రోజు చేస్తే రేపొద్దున మనకు వస్తుంది, మన కష్టే ఫలి అన్నారు. సరే అండి, నేను కూడా ఇవాళ నేను గొప్పగా ఫీల్ అవుతున్నా ఆ రోజు అన్ని సరే కానీ అన్నాను. ఇదో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆ కష్టం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఉన్నారు సార్ ఓట్లు వెళ్ళిన పోయినసారి, కానీ ఈసారి నిలబడమన్నప్పుడు కూడా తాతయ్య గారు వద్దు సార్ నేను నిలబడలేను, నాకు పోయినసారి చాలా బాధ అయింది అన్న. కానీ పోయినసారి ఎక్కడైతే తప్పులు చేశానో పోయినసారి మా వాళ్ళేగా వెళ్ళను ఎందుకు అడగడం అనుకున్నా, కానీ ఈరోజు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా అందరి దగ్గరికి వెళ్ళిపోయి, అసలు మీరు పెద్దోళ్ళు మీరు ఆశీర్వదించండి, మీరు నాకు ఓటేయాల్సింది అని చేతులు పట్టుకొని అంతెందుకు పోయినసారి నిలబడినామని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీరు కాదు కదా నిలబడింది, పోయినసారి అంటే మీరు నిలబడ్డారు, ఇప్పుడు మీరు కాదు కదా ఆంటీ ప్లీజ్ అంటే నాకు ఓటేయండి అంటే నా వెళ్ళి కాళ్ళు పట్టుకుని పెద్దోళ్ళు కదా అక్షంతలు వేయండి అని చెప్పా. ఆశీర్వదించండి, మీరు నిలబడితే నేను అడిగేదాన్ని కదా అంటే ప్లీజ్ మీరు కాదు కదా పక్కన వాళ్ళు కదా మీరైతే ఏముండదు అని అంటే పాప ఆమె కూడా ఓటేసానని చెప్పింది బయటకు వచ్చి. ఓకేమ్మా, ఎక్సలెంట్, దట్ ఈస్ పాలిటిక్స్ అమ్మా. కన్విన్సింగ్ చేయాలి, బాగా చేశారు. సర్వీస్ చేయాలి, కలుపుకొలతనం కావాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళ ఎగువ కూడా సాటిస్ఫై చేయాలి. చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఓటు వేయాలని కూడా వేయరు అనమాట. కొంతమంది మీ ప్రవర్తన చూసి ఓటు వేయకూడదు అనుకుని వేస్తారు. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. 5 టైమ్స్ తిరిగాం సార్ వాటిలో. 5 టైమ్స్ తిరిగాం. చూశారమ్మా, ఇవన్నీ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బాగా చేశారమ్మా, గుడ్, కంగ్రాచులేషన్స్. అంటే ఇక్కడ ఒక మెసేజ్ మీకు అందరికీ ఏంటంటే, డబ్బుల్ని అధిగమించేది గుడ్ విల్. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలెక్స్ చెప్పినట్టు నా దగ్గర డబ్బులు లేవు అనుకోని, కానీ సురేశ్వరరావు గారు ఆ డబ్బులే ముఖ్యం, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే కాదు, కానీ ఉన్న డబ్బుల్ని 10 రూపాయలు ఉంటే 1 రూపాయి 2 రూపాయలు ఖర్చు పెడుతూ ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళల్లో మమేకం అయ్యే కొందికి ఆ గుడ్ విల్ ఇప్పుడు ఆ అమ్మాయి పనికొచ్చింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రియలీ ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఎక్కడికక్కడ, మనం గెలిచింది 14 గెలిచాం, 17 టెక్నికల్గా కానీ ఇంకోటి కానీ ఇదైనాయి. ఆ 17 కూడా మీరు అనలైజ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఆ విషయం అందరం కూడా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటి దుర్మార్గులను ఓడించాలంటే ఓన్లీ సర్వీస్, నెట్వర్కింగ్, సర్వీస్, కలుపుకొలతనం, ప్రజల్లోకి వెళ్ళడం. మనం చేయలేకపోయినా పదే పదే కనపడతా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, చేయాలి. 13వ వార్డు పున్నాలక్ష్మి. సరే అమ్మా, మంచి రోజులు వస్తాయి, లివ్ ఇట్ టు మీ, విల్ ఫైట్. నగిరి కంటి వెంకట్, నువ్వేనాయా? పర్లా అన్న, చెప్పా. కార్యకర్తలందరూ సార్, నేను నా గెలుపుకి ఫస్ట్ దేవుని కృప, నా మీద నమ్మకంతో మా నాయకులు శ్రీరామ్ తాతయ్య గారు నన్ను నిలవబెట్టారు సీట్ ఇచ్చి. నేను నిలవబడ్డప్పుడు కార్యకర్తలు అందరినీ పిలిచాను. పిలిచి మీరంతా కూడాను కష్టపడి చేస్తాను అంటేనే నేను నిలబడతానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేను మాట తీసుకున్నాను. మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తప్పలేదు. అసలు నేనన్నా ఒకసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళలేకుండా ఉన్నానేమో కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి
పేదోడు మీరు ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలి అని చెప్పేసని మా వార్డులో ఉన్న ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ క్యాండిడేటే నిలబడితే ఎట్లా చేస్తారో అలా చేశారు వాళ్ళు. నా గెలుపుకి మా వార్డులో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాగా కష్టపడ్డారు. వాళ్ళ గెలుపుతో వాళ్ళు పడ్డ కష్టమే నా గెలుపు. వెంకట్, ఇంతవరకు నువ్వు పార్టీలో పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ నుంచి తాతయ్య గారితో నేను ఉన్నాను. ఏ రోజు కూడాను నేను పార్టీలోని ఇది అవ్వలేదు సార్. సార్ తోటే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు వెంకట్ని మీరు చూశారు, పొజిషన్ లేకపోయినా ఒకసారి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాంగ్ క్యాడర్ కమిట్మెంట్ తీసుకున్నాడు. అందరిని కన్విన్స్ చేసి మీరు అందరూ గెలిపిస్తారంటే పోటీ చేస్తాను, లేకపోతే మీరు ఎవరి కావాలి చేయమంటే అందరూ కూడా అనానమస్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ నిలబడ్డారు. రియలీ దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. మరి నువ్వు ఫస్ట్ టైం అయినా అంతవరకు కార్యకర్త అయినా ఎక్స్ట్రాఆర్డినరీగా పనిచేసావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అతను ఒక ఎస్సీ క్యాండి, నువ్వు ఎస్సీ మాది కదా, దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్. గుడ్ మా, కంగ్రాచులేషన్స్ మా, ఎక్సలెంట్. 15వ వార్డు ఎర్రి నరసింహరావు. ఏంటి నరసింహరావు సార్, ఏంటి చెప్పు. చిన్నబాబు గారు, తాతయ్య గారు, సాయి గారు ఆశీస్సులతో నేను వెళ్ళటం జరిగిందండి. ఏ పనికైనా మాకు ఇళ్ళలో వస్తారు వాళ్ళు, పెళ్ళిళ్ళు కానీ పేరెంట్ వాళ్ళు కానీ కబురు చేసినా వస్తారు సార్ వాళ్ళు. వాళ్ళ ఆశీస్సులతో నేను గెలిచాను. నువ్వు కూడా బాగా తిరిగావు. తిరిగావా? కాలా ప్రీసు సార్, నాకు రెండు కళ్ళు ఆప్రీసును కాలా ప్రీసు చేసుకుని ఉన్నా. అయినా నేను తిరిగా. తాతయ్య గారు మెట్లు ఎక్కొద్దురా, నేను తిరుగుతారన్నా కానీ ఎక్కి తిరిగి. ఎక్సలెంట్, బాగా చేసావు, బాగా కష్టపడ్డావు, మనస్ఫూర్తిగా అభినందన. కంగ్రాచులేషన్. 16వ వార్డు వేముల వెంకటకుమారి. నమస్కారమ్మా, చెప్పమ్మా. 37 నోట్స్ అమ్మా. సార్, మనీ ప్రాబ్లం సార్ నాకు లాస్ట్లో. ఎట్లమ్మా మీరు రాజకీయంగా ఉన్నారా ఇంత మునుపు, లేకపోతే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కౌన్సిలర్ చేసాం సార్, ఇండిపెండెంట్ చేసాం సార్. ఏదమ్మా? ఇండిపెండెంట్ చేసాం సార్ ఫస్ట్ సార్. ఇంత మునుపు ఇండిపెండెంట్ చేశారు? ఓడిపోయారు. ఎట్లా, ఏంటి కారణం, ఏంటి మీ అసెస్మెంట్ బ్రీఫ్ సార్? వాళ్ళు మొత్తం తెల్లారుజామున ప్యాకేజ్ తీసుకోవడం మొదలుపెట్టారు సార్. మొత్తం తెల్లారుజామున నైట్ పంచింది కదా, తెల్లారుజామున ప్యాకేజ్ తీసుకుంటూ గడప గడప తీసుకొచ్చుకుంటూ అవుట్డోర్లో ఓట్లు జిగ్జాగా ఉన్నాయి. ఓట్లు ఓట్లన్నీ దగ్గర పెట్టుకోమా. ఓట్లన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటిలో దాదాపు 4వ వార్డు దాకా మార్చారు అని. అసలు ఒక మ్యాప్ లేదు, ఒక డోర్ నెంబర్ సబ్డివిజన్ చేయలేదు. మీరు ఓట్లు మార్చినప్పుడు మీకు ఏమైనా యాప్ అవుట్ ఉండి ఎప్పటికప్పుడు చెప్పగలిగారా? అది కాదు, మన వాళ్ళు ఒక కొండపల్లిలో ఒక యాప్ తయారు చేశారు. మొత్తం యాప్లో పెట్టేసి ఎక్కడున్నాయో ఓట్లు, ఏ వార్డుకో మీరు ఇమీడియట్గా హెచ్చరిక చేశారు. అది మీకు లేదా? సర్వే చేశారు కానీ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. వాళ్ళు చాలా బాగా చేశారు. ఓకే, ఎవరు ఇచ్చారు మీకు అది? పీడిఎఫ్స్ కానీ కంప్యూటర్స్ జనరల్గా, అంటే మా మన సార్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేశాను సార్. ఎవరైనా సరే మాన్యువల్గా చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఒక యాప్ ఏంటంటే మొత్తం ఓటర్స్ పెట్టేసి ఏ ఓటర్ ఏ బూత్ లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ వార్డులో ఉంటాడని ఇమీడియట్గా ఇచ్చారు. జస్ట్ డోర్ నంబర్ చెప్తే చాలు సార్, మేము ఐడెంటిఫై చేసాం సార్. మీరు అది చేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్గా
ఎవరైనా సరే ఆ యాప్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ యాప్ పేరు కొద్ది చెప్పండి సార్, చెప్తే మేము డౌన్లోడ్ చేసుకుంటాం. అదే ఉంది, అది చేపిస్తాం. దాని మూలాన మనం ముందుకు వెళ్ళబోతున్నాం, దానికోసం వాళ్ళు ఇదైపోయారు. థ్యాంక్ యూ, ధైర్యంగా ఉండండి. 18th వార్డ్ సంకేప్ బుజ్జిబాబు, 83 ఓట్లతో గెలిచావు. సార్ నమస్తే సార్. చెప్పాయా సార్? నేను ఫోటోగ్రాఫర్ సార్. అందుకే అందరిని ఫోటో తీసేసా. చెప్పా. తాతయ్య గారు ఆశీస్సుతో వచ్చా సార్, వాళ్ళు పిలిచి నాకు సీట్ ఇచ్చారు. నువ్వు ఎక్కడ అంటావు ఫోటో తీసేమను పంత అంటావు కదా, నవ్వమని చెప్తా ఉంటావు. అవును సార్, స్మైల్ 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 సార్. కట్ ఎక్కడ పోయినా చెప్పినట్టున్నావు, ఈజీగా క్లీన్ చేసావు సార్. 82 ఓట్లతో గెలిచావు సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే విజయ్. థ్యాంక్ యూ.